ఇప్పుడు వెర్కోస్ వెయిన్స్ కు శాశ్వత పరిష్కారం మేవెల్ మెడికల్ సెంటర్ లో ఒకే ఒక గంటల నొప్పి లేని ఆధునిక లేజర్ చికిత్స డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత కళ్ళ డాక్టర్ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121804000. అమ్మా కార్తిక్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కేవ్వు కార్తిక్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పారు, ఎవరికి తెలియని ఒక విషయాన్ని ఇప్పుడు నువ్వు చెప్పాలి. వాడి పెళ్ళి జూన్8, అందరూ రావాలి, మీడియా మిత్రులు అందరూ మర్చిపోవద్దు, భోజనాలు అందరూ ఇంట్లో చేసిరండి. అంతమంది క్యాటరింగ్ చెప్పలేదాడు. పెళ్లికి మండపం సెట్ అయింది, బ్యాండ్ సెట్ అయింది, క్యాటరింగ్ సెట్టింగ్ కానీ కానీ అమ్మాయి ఇంకా సెట్ అవ్వలేదు. మనం టెన్షన్, అదే అమ్మాయి లండన్లో చదువుతుంది. చెప్పు, ఏదో మంచి అనౌన్స్మెంట్ మనకి. జూన్8 మా కార్తిక్ మ్యారేజ్, అమ్మాయి లండన్లో జాబ్ చేస్తుంది. సో చేసుకున్న తర్వాత అమ్మాయి ఇద్దరు కలిసి జబర్దస్త్ చేసుకుంటారు ఇంకా అమ్మాయి జాబ్. బాబాయ్ ఇవన్నీ చెప్పేసరికి నేను స్టక్ అయిపోయినా, ఏం మాట్లాడదాం అనుకున్నాను. ఓకే సరే, ఫస్ట్ మైక్ ఇచ్చినందుకు, ఈరోజు ఈ స్టేజ్ మీద మేము ఉండడానికి కారణం మృదుల గారు, ఆవిడే ఇన్వైట్ చేసిన స్టేజ్ పైకి. సెకండ్ అంటే మేము సెకండ్ అనిలే, ఇదే ఫస్ట్. సినిమా ప్రపంచానికి, ప్రేక్షకులకి మధ్యన వారధిగా ఉన్న ప్రతి ఒక్క మీడియా మిత్రునికి స్వాగతం అండ్ వెల్కమ్. సో మా సినిమాని జనాల ముందు తీసుకెళ్ళడానికి మీరు అందరూ చాలా సపోర్ట్ చేశారు. అండ్ రేపు రిలీజ్కి రెడీగా ఉంది నేను స్టూడెంట్ సార్. ఈ సినిమాలో ఒక్కరు ఇద్దరు అని చెప్పడానికి, అంటే నాకు చెప్పడానికి రావట్లేదు. కృష్ణ చైతన్య గారి దగ్గర నుంచి, సినిమా బిగినింగ్ దగ్గర నుంచి, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, హీరో గారు, చేసిన ప్రతి క్యారెక్టర్, డిఓపి గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఎడిటర్ గారు, అందరూ కూడా చాలా కష్టపడి, ఇష్టపడి, ప్రేమించి చేసిన సినిమా. అండ్ మా డైరెక్టర్ గారిది డెబ్యూ పిక్చర్ అయినా కూడా చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు సినిమా చూసిన తర్వాత. అది మాత్రం నేను ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. అండ్ నెక్స్ట్ థింగ్, నా క్యారెక్టర్ గురించి చెప్పాలి. నాది చాలా, అంటే జబర్దస్త్లో కూడా ఎప్పుడు చేయని డిఫరెంట్ రోల్ అండి. అసలు నేను ఈ క్యారెక్టర్కి నన్ను ప్రొడ్యూసర్ గారు సెలెక్ట్ చేసుకున్నారు. సో ఒక డిఫరెంట్, అంటే ఆర్టిస్ట్ అన్నప్పుడు అన్ని రకాల క్యారెక్టర్లు రావడం ఈ క్యారెక్టర్ ఒక అదృష్టంలాగా ఫీల్ అవుతాం. సో అలాంటి డిఫరెంట్ రోల్ చేసే అవకాశం నాకు ఈ సినిమా ద్వారా బిగ్ స్క్రీన్ పైన వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రేపు రిలీజ్ అవుతుంది, ఆడియన్స్ ఖచ్చితంగా చూడండి థియేటర్లో. మీరు అంటే టికెట్ పెట్టిన దానికి 100% మీరు ఎంటర్టైన్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కార్తిక్, ఎంత మంచి హృదయం కార్తిక్. రామ్ ప్రసాద్ అంత ఏడిపించినా కూడా ఏం అనలేదు కదా రిటర్న్ రామ్ ప్రసాద్ ని, ఒక్కటి కూడా నేను వెయిట్ చేస్తున్నా ఏదైనా రివర్స్ ఇస్తావేమో. ఎందుకు అనలేదంటే నాకు పెళ్లి అయిపోయింది కాబట్టి. ఆడి పెళ్లి అవ్వదు కాబట్టి పెళ్లి చెప్పాను. అసలు పెళ్లి కాన్సెప్ట్, ఇప్పుడు నీ విషయంలో పెళ్లి అన్నాడు కదా, అసలు ఆయన గురించి ఏదైనా చెప్పు, రహస్యం చెప్పమంటే ఒక్క రహస్యం కూడా చెప్పలేదు నాకు. ఆయన గురించి రహస్యాలు అంటే నేను చెప్తే వాళ్ళు అక్కడ రెడీగా ఉన్నారు రాసుకోవడానికి. సో ఆయన గురించి రాసి చెప్పాలండి, ఈ సినిమాలో చాలా మేజర్ మంచి క్యారెక్టర్ చేశాను, నేను చెప్పుకుంటాను వచ్చి. ఓకే రామ్ ప్రసాద్ గారు చెప్పుకోండి. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ. నేను స్టూడెంట్ సార్, యాక్చువల్గా నేను స్టూడెంట్ కాదండి, నిజంగానే మీరు చెప్పినట్లు నేను అదంతా అయిపోయి ఒక 8 ఇయర్స్ అయిపోయింది స్టూడెంట్ కెరీర్ చేసి. ఇప్పుడంతా జబర్దస్త్ శ్రీదేవి, నేను ఇప్పుడు వచ్చి నేను చాలా కామెడీ రోల్స్ చేశాను మూవీస్లో. సో ఫస్ట్ టైం నేను ఒక మంచి డిఫరెంట్ రోల్ చేశాను. ఆ క్యారెక్టర్ చూసి మీరు కూడా మంచి సర్ప్రైజ్ అవుతారు, రామప్రసాద్ మంచి క్యారెక్టర్ చేశాడని. దీనికి నన్ను ఎంచుకోవడం కారణం మా ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారే. సో నాకన్నా ముందు వాళ్ళే రిస్క్ చేశారు యాక్చువల్గా. సో చేసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్, చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు. జూన్ 2 రేపే, ఇంకా టైం లేదు. సో స్టూడెంట్స్ అందరూ సినిమా చూడండి, బాగా బాగా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇందాక మన యాంకర్ గారు చెప్పినట్టు మీరు నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అని అంత ఇంట్రెస్టింగ్గా చూస్తారు. సినిమా చూసి మంచి హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకెళ్ళండి, చాలా మంచి సూపర్ ఎంటర్టైన్మెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. నేను స్టూడెంట్ సార్, జూన్ 2 మర్చిపోద్దు. అండ్ ఇక్కడ స్టేజ్ మీద ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్, నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ యాంకర్ గారు. థ్యాంక్ యూ బైక్ ఇన్వైట్ చేసినందుకు. జూన్ 2 మర్చిపోవద్దు, జూన్ 8 కూడా. జూన్ 2 కన్ఫ్యూజ్ అవ్వద్దు, జూన్ 2. ఓకే, అది సినిమా ప్రమోషన్ కానీ వస్తే నా పెళ్లి ప్రమోట్ చేస్తున్నాడు అన్న. ఏదో పాపం ఏదో స్టేజ్ మీద ఇప్పుడు, అంటే మీరు కామెడీ చేస్తారు కాబట్టి ఏదో హ్యూమర్ చేయాలనుకున్నారు. సో హెల్ప్ చేశారనమాట స్టేజ్లో ఒక హ్యూమర్ తెప్పించడానికి. మైక్ అడిగి మరి లేని మైక్ని అక్కడి నుంచి తీసుకొని మరి హ్యూమర్ని క్రియేట్ చేశారు ఆయన. సో అందుకే ఆయన ఆటో రామ్ప్రసాద్ గారు, వేగంగా ఉంటుందన్నమాట, బాగా సౌండ్ విత్ స్పీడ్, బుల్లెట్ ఆటో ఇది, బుల్లెట్. ఓకే దెన్ మా సతీష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.